సంగారెడ్డి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ మాదాసి సతీష్తో పాటు ఇదే గ్రామానికి చెందిన గంగాధర్ సతీష్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ పెగడపల్లి గ్రామంలో మాదాసి సతీష్ గంగాధర్ సతీష్లు కలిసి బుర్కా వీరమల్లు ఇంటికి వెళ్లి అతని అల్లుడు చల్లా వేణుగోపాల్ జేబులో డబ్బులు తీసుకుని అతన్ని కొట్టి పారిపోతుండగా వేణుగోపాల్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. అదేవిధంగా మాదాసి సతీష్పై 2018లో మరో కేసు నమోదైనట్లు తెలిపారు. ఇలాంటి పనులు చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేయాల్సి వస్తుందన్నారు. చట్టానికి విరుద్ధంగా తప్పులు చేస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి నగదు రివార్డు అందజేశారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్ఐ అప్పని వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ గ్రామంలో ఆ ఇంటికి పోయి న్యూసెన్స్ చేసి ఎవరైతే ఉన్నారో అతన్ని కొట్టడం, ఆ కొట్టే క్రమంలో ఆయన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని పారిపోవడం, వాళ్ళు కూడా వెంబడించి ఆయనను 2-3 దెబ్బలేస్తే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పోవడం జరిగింది. ఇట్లా అంటే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా, గతంలో సర్పంచ్గా చేసి గ్రామ ప్రథమ పౌరుడిగా నిలబడి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పాల్గొనడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ఒక ప్రజాప్రతినిధి అంటే మనకు ఐడెంటిటీ ఉంటుంది, అరే ఈయన ప్రజాప్రతినిధి, క్వాలిటీస్ ఉంటాయి, అంటే మంచి వ్యక్తి, క్యారెక్టర్ పరంగా కూడా ఇట్లా ఉంటాడు, మనం ఆయన దగ్గరికి పోతే న్యాయం చేస్తాడనే అభిప్రాయం ఉంటుంది గ్రామాలలో. అలాంటిది ఆయన 5-10 సంవత్సరాల ప్రజాప్రతినిధి పనిచేసి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేడీస్ని తిట్టడం, వాళ్ళతో గొడవపడడం, అసభ్యకరంగా వాళ్ళతో ప్రవర్తించడం, వాళ్ళ ఇంట్లో ఉన్న పడుకున్న వ్యక్తిని కొట్టడం, అతను కూడా ఆ ఇంటి వ్యక్తి కాదు, వాళ్ళ అల్లుడు, ఆ ఇంటికి వచ్చిన అల్లుడు, అల్లుడిని కొట్టడం, మ్యూసెన్ చేయడం, ఇవన్నీ చేసి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది పట్టుకునే క్రమంలో. ఇలాంటి అతని మీద, అతను తర్వాత మాదాసి సతీష్, గంగాధరి సతీష్ ఇద్దరి మీద కేసు నమోదు చేసి ఈరోజు వాళ్ళను కోర్టుకు పంపడం, అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతున్నది. మేము ఒక్కటే పోలీస్ పరంగా వాళ్ళు ప్రజాప్రతినిధి లేకపోతే ఇంకా వేరే బిజినెసా ఇంకా వేరే అని కాకుండా చట్టానికి అందరూ సమానులే, ఎవరు కూడా ఎక్కువ తక్కువ లేదు. ఎవరైనా తప్పు చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళను శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తూ, ఎవరు కూడా ఇలాంటి అంటే ఒక ఉన్నతమైన పదవులు అనుభవించి కానీ లేకపోతే ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కూడా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో కూడా అంటే ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి తప్ప వారి చేతికి తీసుకోవాళ్ళు చేతిలోకి తీసుకు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఏమైనా కార్యక్రమాలు చేస్తే కూడా వాళ్ళపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.